హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థర్స్ అండ్ లక్స్. మరి ఈరోజైతే అండి ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి ఈరోజైతే మనము చాలా ట్రెండింగ్లో ఉన్న ఒక వెరైటీ అయిన స్లీవ్స్ అనేది చూసేద్దాం. సో మరి రీసెంట్గా అయితే అండి బటర్ఫ్లై డిజైన్ బ్లౌజ్ అనేది చూశారు కదండి, దానికి సంబంధించి మ్యాచింగ్ అయ్యేలాగా నేను స్లీవ్స్ కూడా స్టిచ్ చేశానండి. సో ముందుగా అయితే అండి మనము లైనింగ్ పీస్ అనేది తీసుకుందాం. సో మెజర్మెంట్స్ అయితే చూసేద్దామండి. సో ఒక క్వార్టర్ ఇంచ్ మనము లైన్ అనేది డ్రా చేసుకుందాం ఖర్చులోకి. ఆ తర్వాత మనము 5 ఇంచెస్ మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. ఇక్కడైతే అండి నాకు కావాల్సిన లెంగ్త్ నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. మీకు కానీ ఇంకొంచెము పొడుగు కావాలనుకుంటే మీ ఇష్టం, ఎంత లెంగ్త్ కావాలంటే అంత తీసుకోవచ్చు. సో మరి ఇవైతే అండి షార్ట్ స్లీవ్స్. ఇక ఇక్కడ నుంచి అండి స్లీవ్ డౌన్ అయితే నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు 3 ఇంచెస్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనము ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలండి. నాకైతే అండి ఆర్మ్ రౌండ్ 7.5 కావాలి, అందుకే నేను 7.5 పైన ఉన్న లైన్ దగ్గర నుంచి కింద లైన్ ఎక్కడైతే 7.5 వస్తుందో అక్కడికి మనము క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా డ్రా చేశాక మనము ఈ స్లీవ్ షేప్ అనేది ఇవ్వాలి. సో ఎటువంటి సైజుకైనా అండి స్లీవ్స్ మీరు ఈ విధంగా ఈ ప్యాటర్న్లో కట్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. సో మరి మీ ఆర్మ్ హోల్ ప్రకారం మీరు ఎంత ఉందో దాని ప్రకారం మీరు మార్క్ చేసుకొని ఈ స్లాంట్ లైన్ అనేది డ్రా చేసుకున్నాక షేప్ అనేది ఇవ్వాలి. సో ఇక ఎల్బో హ్యాండ్స్కి అయితే అండి దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరైతే రెఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు 7.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేశాక ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మనం తీసుకోవాలండి మార్జిన్ కోసం. సో ఈ తర్వాత కింద అయితే అండి స్లీవ్ లూజ్ కూడా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 5.5 తీసుకుంటున్నానండి. సో మరి అది కాకుండా ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కూడా తీసుకుందాం. సో ఈ విధంగా అయితే అండి స్లీవ్ ప్యాటర్న్ని మనము మార్క్ చేసుకొని స్లీవ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఫ్రంట్లో మనము ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలండి, అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. చాలా సులువుగా అయితే అండి మీరు ఈ షార్ట్ స్లీవ్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, ఇక వెరైటీగా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇటువంటి స్లీవ్స్ అన్నీ. సో మరి ఈ విధంగా డ్రా చేశాక కట్ చేసుకున్నాక ఫ్రంట్ లోతు కూడా మనం తీసుకుందామండి. సో మీరు కానీ కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అయిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి రెఫర్ చేసుకోండి. ఇక నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో మరి ఇక్కడ లోతు కూడా డ్రా చేశానండి, 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకొని దాన్ని కూడా కట్ చేసి పెట్టుకుందాం. సో ఈ ప్రకారంగా మనం లైనింగ్ అయితే అండి రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఇదే విధంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం. సో మరి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేశాక అండి ఎప్పటిలానే మనము నేనైతే అండి నార్మల్గా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి కుట్టాగా రివర్స్ చేస్తాను కదండి, అదే ఇక్కడ మనం ఫాలో అవుదాము. దానికన్నా ముందు మనము డిజైన్ అనేది డ్రా చేసుకుందాం. ముందుగా అయితే అండి లైనింగ్ పీస్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకుందాము. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పీస్ని పెట్టేసి సెంటర్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇప్పుడు కింద నుంచి ఒక 1 ఇంచ్ పైకి అనేది మార్క్ చేసుకుందామండి. ఇక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ ఇక రైట్ సైడ్ రెండు సైడ్లు మనం సెంటర్ నుంచి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా 3 పాయింట్స్ అనేవి మనం మార్క్ చేసుకున్నాక ఈ 3 పాయింట్స్ కలిపి మనము ఒక కర్వ్ షేప్ లాగా డ్రా చేసుకోవాలండి. ఎగ్జాక్ట్గా అంటే ట్రయాంగిల్ షేప్నే కాస్త కర్వ్ షేప్ లాగా డ్రా చేసుకుందాం. ఈ విధంగా డ్రా చేశాక మనము ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ షేప్ మీదే మనం కుట్టుకోవాలండి. సో అర్థమైంది కదా, స్ట్రెయిట్గా వచ్చి ఈ షేప్ మీద కుట్టుకుంటూ మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేశాక మనము చిన్ని చిన్ని కట్స్ పెట్టుకొని రివర్స్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా నేను స్టిచ్ అయితే చేసి మీకు చూపించాను. ఇప్పుడు ముందుగా మనం ఆ కర్వ్ దగ్గర కట్ చేసుకుందామండి. కొంచెము ఖర్చుకి క్లాత్ అనేది వదిలేసి కట్ చేసుకుందాం. సో ఈ విధంగా కట్ చేశాక నార్మల్గానే కట్స్ పెట్టామంటే మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, అందుకే మనం చిన్ని చిన్ని కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రివర్స్ చేద్దాము. సో దీనికి నేను పైపింగ్ కూడా వేయబోతున్నానండి, కానీ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేయలేదు, ఎందుకంటే ఇది స్ట్రైట్ లైన్ కాదు కదండి, కర్వ్ షేప్ లాగా ఉంది కాబట్టి నేను కుట్టాక వేద్దామని అనుకున్నాను. కుట్టాక కూడా మనం వేసుకోవచ్చు అండి, నీట్గా వేస్తే బాగుంటుంది. సో ఈ విధంగా కుట్టాక పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు మనము బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ కలర్ పైపింగ్ పీస్ అనేది తీసుకుందాం. నేనైతే అండి క్రాస్ పీస్ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. సో అది మనము ఇక్కడ పైపింగ్ లాగా వేస్తున్నాము.
సో ఇక్కడైతే అండి ఎటువంటి పైపింగ్ థ్రెడ్ యూస్ చేయడం లేదు నేను. ఈ క్రాస్ పీస్ తీసుకొని ఒక సైడ్ అయితే అండి ఫోల్డ్ చేసి కుట్టి రెడీగా పెట్టుకుందాం. ఇంకొక సైడు కుట్టని సైడ్ ఉంటుంది కదండి, ఆ కుట్టని సైడు మనము ఈ స్లీవ్కి ఎడ్జ్లో పెట్టేసి ఏ షేప్ అయితే ఉందో దాని మీద అలానే మనము కొంచెమే 1/4 ఇంచ్ కూడా కాదండి, చాలా తక్కువ, అంటే మనకి ఎంత సన్నటి పైపింగ్లా కావాలో దాని ప్రకారం మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. నేనైతే అండి చాలా ఎడ్జ్లో కొంచెం వదిలేసి నేను ఈ బ్లాక్ పైపింగ్ క్లాత్తో స్టిచ్ అనేది వేశానండి, చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మనము ఫోల్డ్ చేసామంటే చాలా చక్కగా సన్నటి పైపింగ్ లాగా మనకి వచ్చేస్తుంది, అర్థమైంది కదండి, చూస్తున్నారు కదా. అందుకే అండి నేను థ్రెడ్ అనేది వేయలేదు, మనకి ఈ క్లాత్తోనే మనకి థ్రెడ్ పైపింగ్ లాగా అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా సన్నగా ఫోల్డ్ చేసామంటే మనము చాలా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో మరి చాలా బాగుంది కదండి, చాలా సులువుగా మనకి ఒక డిజైనర్ స్లీవ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ స్లీవ్కి ఇంకొంచెం లుక్ రావడం కోసం బటన్స్ కూడా యాడ్ చేద్దామండి. నేనైతే ఫ్యాబ్రిక్ బటన్స్ యాడ్ చేయబోతున్నాను. ఇక్కడ మనము ఒక బటన్ కానీ రెండు బటన్లు కానీ మన ఇష్టమైన తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక బటన్ తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ బటన్ అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి, ఏ విధంగా తయారు చేయాలనేది కూడా చూపించాను. ఒకసారి పైన కూడా లింక్ ఇస్తాను, చూసేయండి. ఇక డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో మరి ట్రెండీ స్లీవ్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి చాలా సింపుల్గా ఈజీగా ఉన్నాయి కదండి, బిగినర్స్ కూడా ట్రై చేసి చూడొచ్చు. మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.